బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అనేది. వాస్తవానికి ఆల రామకృష్ణారెడ్డి గారి ప్రయత్నం ఫలించింది అని చెప్పాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ న్యూస్ విన్న తర్వాత ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా టీడీపీని వెంటాడుతూనే ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు గారి మీద కోర్టులో పిటిషన్లు వేసి ముప్పు తిప్పలు పెడుతున్న సందర్భం అందరికీ తెలిసిందే. తాజాగా తన నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపులపై సుప్రీంకోర్టులో గతంలోనే ఆయన కేసు వేశారు, పిటిషన్ వేశారు. తాజాగా కోర్టు విచారణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. అంటే గుంటూరులో టీడీపీ కార్యాలయం నిర్మాణంలో భూ కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపుల్లో సిఆర్డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారు అనేది ప్రధానంగా ఆయన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన ఈ భూ కేటాయింపులను రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టును కోరారు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు. అలాగే పిటిషనర్ ఆర్కే తరపు న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్ అలాగే రమేష్ వాదనలు వినిపించారు. టీడీపీ ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీని మీద 3 వారాల్లోప సమాధానం ఇవ్వాలి అని చెప్పి కూడా నోటీసులు పంపించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 3 వారాల తర్వాత చేపట్టే అవకాశం ఉంది. మొత్తం మీద గతంలో ఆల రామకృష్ణారెడ్డి గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అప్పట్లో ఏపీ హైకోర్టు కొట్టేస్తే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆల రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆ పిటిషన్ని విచారణకు స్వీకరించి విచారించడం, ఈ నేపథ్యంలోనే టీడీపీకి నోటీసులు పంపించడం, ఒక రకంగా ఇదొక పెద్ద సక్సెస్గానే భావిస్తుంది వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ నేతలు. ఆల రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది అని అంటున్నారు. మరి తదుపరి విచారణలో కోర్టు నోటీసుల తర్వాత ఎటువంటి వీళ్ళు ఎటువంటి కౌంటర్ దాఖలు చేస్తారు, ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి. మొత్తానికి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.